హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక హెల్త్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్స్, ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమి మరియు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అండ్ ఎండోమెట్రిసిస్ వస్తాయా రావా అనేది తెలుసుకుందాం. రిగార్డింగ్ టు ద నాన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎన్జిఓ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఏంటంటే, మన భారతదేశంలోనే ఒక 10 శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీస్ వాటి మీద రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ శానిటరీ ప్యాడ్స్లో టాయిలెట్స్ అండ్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి ఉంటాయని చెప్పారు. ఈ కెమికల్స్ ఏంటంటే, ఇవి క్యార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ను కలిగజేసే కెమికల్స్. అసలు ఈ శానిటరీ ప్యాడ్స్లోకి ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ ఎలా వస్తాయంటే, నార్మల్గా ప్యాడ్స్ని స్టెరియల్గా మరియు డ్రైగా ఉంచడానికి బ్లీచింగ్ అనే ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఈ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి, వోలటైల్ కాంపౌండ్స్ మరియు టాయిలెట్స్, బెంజిన్ టాయిలెట్స్. సో ఇవనేవి త్రూ విజన్ గుండా అబ్జర్వ్ అయ్యి వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్సెట్రా అండ్ ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా రావచ్చు. అందుకే దీన్ని ప్రివెంట్ చేయడానికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మెన్స్ట్రుల్ కప్స్ అయినా యూజ్ చేయవచ్చు మరియు క్లాత్ ప్యాడ్స్ అయినా యూజ్ చేయవచ్చు. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే, మెన్స్ట్రుల్ కప్స్ అయినా యూజ్ చేయవచ్చు. ఈ మెన్స్ట్రుల్ కప్స్ అనేవి సిలికాన్ తోటి తయారు చేయబడతాయి, సో వాటి వల్ల పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. మరియు క్లాత్ ప్యాడ్స్ కూడా యూజ్ చేయవచ్చు. ఇవి రెండు బెటర్ ఆప్షన్ కంపేర్డ్ టు ద శానిటరీ ప్యాడ్స్.